వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ మనము మిడుతూరుకు వెళ్దాం, పదండి. మిడుతూరులో నేను భవానీ శంకరుని పుణ్యక్షేత్రానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, చూద్దాం పదండి. యాక్చువల్గా నాకు ఇక్కడ టెంపుల్ ఉంది అన్న విషయం కూడా మా డాడీ చెప్పేంత వరకు తెలియదు. వచ్చేసాం వచ్చేసాం అంటే ఎక్కడా ఎక్కడా అని చూస్తుంది. సో మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోతే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. దీనికి చాలా చరిత్ర ఉందండి, బట్ చూడడానికి చాలా నార్మల్గా ఉంటుంది. అంటే గొప్ప గొప్ప దేవాలయాలు బయటికి రావు అంటారు కదా, వాటిలలో ఇది కూడా ఒకటి. సో నేను మీకు క్లారిటీగా వీడియో చేస్తున్నాను అక్కడ ఉన్న, అంటే ఈ గుడికి సంబంధించి కళ్యాణాలు జరిపించే పర్సన్తో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను. అదంతా ఆయన ద్వారానే మీకు వినిపించడం కూడా జరుగుతుంది. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఇది ఎంట్రన్స్ గుడిలోకి, అంటే గర్భగుడిలోకి వెళ్ళే దారి. చూసారా ఎంత చిన్నగా ఉందో, ఎంత లావు పర్సన్ అయినా ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట దాంట్లో నుంచి. మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాము. ఈయనే మన భవానీ శంకరుడు. సో ఈ గర్భగుడిలో అంటే లైట్ ఉండదు. అమ్మవారు, అంకుల్ మీకు ఈ గుడి గురించి తెలిసినవి నాకు చెప్పండి. ఈ గుడి చాలా పురాతనమైనటువంటి అమ్మా, జన్మేజయుడు నిర్మించినటువంటి గుడి అని మా పూర్వీకుల నుంచి కూడా నేటికి ఉన్నటువంటి పెద్దలు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ గుడి చాలా పురాతనమైనటువంటిది. ఇంత 30 సంవత్సరముల క్రితముకు ఇప్పటికీ కొన్ని మార్పులు చేసుకున్నవి, కానీ మార్పులు చేసుకునే తరుణంలో కూడా గుడిలో జరగాల్సినటువంటి పూజలు వెనుకబడటం ఇక్కడ శోచనీయం. గుడి చాలా పవిత్రత కలిగింది. మిడుతూరికి ప్రాణవాయువు లాంటిది మాకు ఈ గుళ్ళు, ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, శివాలయం టెంపుల్ కావచ్చు. ఇక్కడ శివాలయానికి ప్రత్యేకత ఏంటి అంటే, కార్తీక మాసము మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఈ శివాలయం నేటికి అంతో ఇంతో గొప్పగా ప్రజల మనసులలో నేటికి భక్తుల కోరికలు తీర్చేటటువంటి శ్రీ శ్రీ భవానీ శంకర స్వామి దేవస్థానముగా దేవాలయం కిలబడుతున్నప్పటికీ కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం ఇక్కడ ఉన్నటువంటి విశేషం. అదేవిధంగా ఈ శివాలయానికి సంబంధించి జన్మేజయ కాలం నుంచి కూడా 2-3 దఫాలుగా, ఒక దఫ ఇంగ్లీష్ వారు కావచ్చు, ఇంకో దఫ ఈ నవాబులు కావచ్చు, గుడిని కొల్లగొట్టడం జరిగింది అని అనడానికి కూడా నిదర్శనాలు మా గుడి దగ్గర ఉన్నాయి. ఆ కొల్లగొట్టే క్రమంలో, ఈ గుడిని పడగొట్టే క్రమంలో ఆ విగ్రహాన్ని, చాలా పురాతనమైనటువంటిది అయినప్పటికీ మా గ్రామ ప్రజలు పూర్వీకులు ఆ విగ్రహాన్ని కాపాడుకోవడంలో సిద్ధహస్తులుగా ఉన్నారు. ఎందుకు అంటే ఆ విగ్రహం ఎక్కడా కూడా లేదు అని నేటికి మా గ్రామస్తులు, చుట్టూ వచ్చినటువంటి ప్రజలు అనుకోవడంలో విశేషం. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ పార్వతీదేవి శివుడికి పాణిమఠమైనటువంటి ఈ పాణిమఠము చెబుతుంది, ఈ దేవస్థానాన్ని కొల్లగొట్టడంతో ఈ రాతి పైన ఒక రకమైనటువంటి శివలింగాన్ని పెట్టి, అసలు శివలింగాన్ని లోన పెట్టి ఈ యొక్క విశిష్టతను కాపాడిన మా గ్రామ ప్రజలు అని చెప్పి పెద్దలు చెప్పుకున్నట విశేషం. అర్జునుని కుమారంలో అర్జునుని కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్ కుమారుడు జన్మేజయుడు. జన్మేజయుడు కలియుగం వచ్చిన అనంతరము బంగారు వర్షం కురిచింది. అక్కడ ఆ రాజు తూర్పు తీసుకుండే శివాలయాలన్నీ ప్రతిష్ఠింపజేసి, జన్మేజయుని కాలంలో ప్రతిష్ఠింపబడిన ఈ శివలింగం కాశీ ఈశ్వరుడి లింగం, కాశీకి పోయినా ఒకటే, ఇక్కడ దర్శనం చేసుకునే ఒకటే. ఇక్కడ సాలగ్రామములు కార్తీక మాసంలో వివిధ రకాలుగా వచ్చి క్షణకాలంలో మార్పిడి జరుగుతుంటాయి. ఒకచూరి నేను వచ్చేసరికి శివలింగం చుట్టూ సాలగ్రామములు తిరుగుతున్నాయి.
అవి నేను ఏదే మనిషికి చూపిస్తామని ఆ వాకిట్ దగ్గరికి పోయి ఆ మనిషిని పిలుచుక చేతలకి క్షణకాలంలో మళ్ళా కనపడలే. ఇది నిదర్శనం. ఈ టెంపుల్ కట్టి ఎన్ని ఇయర్స్ అయ్యింది? 500 సంవత్సరముల క్రితము కట్టినట్టు. అది కూడా పూర్వీకులు జన్మేజయని కాలం నాటి దేవస్థానముగా మా పూర్వీకులు కావచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి పెద్దలు కావచ్చు చెప్పుకొనుచు వచ్చే క్రమంలో భాగంగా ఉండేటటువంటి దేవాలయమే ఈ దేవాలయం. ఈ దేవాలయంపై ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ మా పూర్వీకులు కానీ ఎలాంటి బాగోగులేమీ చేయలేదు. అంటే అప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అంటారు? అలానే ఉంది, ఏం మార్పులు జరగలేదు. ఏం మార్పులు జరగలేదు. అంకుల్, ఒక రూమర్ ఉంది, ఏంటంటే ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉంది అంటూ ఉంటారు, అది నిజమేనా? అది నిజమైతే కాదమ్మా, ఎందుకంటే శ్రీశైలానికి మిడుతూరు శివాలయానికి ఎలాంటి ఈ పోలికలు లేవు. కానీ తమిళనాడులోని అరుణాచలానికి మా దేవస్థానానికి, సో అటు మధురైకి కూడా సత్సంబంధాలు ఉన్నట్టు వినికిడి. అంటే ఎలా, ఎలాంటి సంబంధాలు అంటారు? ఈ దేవస్థానాన్ని కొట్టింది తమిళులే. ఎందుకు అంటే ఈ దేవస్థానాన్ని ఈ ఊర్లో కట్టినటువంటి వ్యక్తి పేరు మిడతడు అంట. ఆ మిడతడు కట్టినటువంటి దేవాలయమే ఇది. నేటికి ఆ మిడతడి ద్వారా నిర్మించినటువంటి ఈ ఊరును కాలక్రమేణా మిడతడు నుంచి మిడుతూరుగా పేరుగాంచి నేటికి నెలకొనింది. అరుణాచలం దేవస్థానాన్ని, మిడుతూరు దేవస్థానాన్ని కట్టినటువంటి రాజులు ఒకరే అని చెబుతుంటారు. అదేవిధంగా మధురైలో నైవేద్యం పెట్టి అక్కడ గంట కొట్టిన తర్వాత కొన్ని సెకనుల వ్యవధిలో ఇక్కడికి ఆ గంట స్పర్శ వినపడ్డము. ఆ తద్వారా మధురైలో పెట్టినటువంటి నైవేద్యం తర్వాత ఇక్కడ నైవేద్యం పెడుతుంది అని చెప్పి. ఇక్కడ సాలగ్రామాల మార్పిడి అని మీరు అప్పటి నుంచి అంటున్నారు కదా, అంటే ఏంటో మాకు క్లియర్గా చెప్తారా? ఏం లేదమ్మా, శివుడి పానిమట్టానికి పైభాగంలో నైరుతి దిశగా ఒక రంధ్రం కలదు. ఆ రంధ్రము గుండా ఒక పాము పోవడము రావడము, అదే రంధ్రము గుండా సాలగ్రామాలు కూడా వస్తూ పోతూ ఉంటాయన్నది ఇక్కడ విశేషం. సాలగ్రామానికి అంత ప్రాధాన్యత ఎందుకుంది? అంటే అవి పవర్ఫుల్ అంటారు కదా, ఎందుకు? సాక్షాత్తు శివుడి యొక్క అనుగ్రహం కలగడం వల్లనే ఇక్కడ ఆ విధంగా వస్తూ ఉంటాయి అని చెప్పి అనుకోవడం వల్ల ఇక్కడ విశిష్టతగా వచ్చిన వారు కూడా చూడడంతో విశిష్టతను సంతరించుకున్నది. మా సాకారము నిరాకారము ఈశ్వరునికి గల గుట్టు, అది సాకారం అనగా కనపడుతుంది, నిరాకారం అనగా మాయమైపోతుంది. సాకారము నిరాకారము ఈశ్వరుని గుట్టులు అవి. ఏమనగా కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకునే ఒకటే, ఇక్కడ ఈ ఈశ్వరుని దర్శనం చేసుకునే ఒకటే, అంతటి మహోన్నతమైన నిదర్శనము ఈ ఈశ్వరుని దగ్గర ఉంది. తాత, ఇక్కడ ఏమన్నా ఆశ్చర్యపరిచే విషయాలు జరిగాయా? ఇక్కడ ఒకప్పుడు రాత్రిపూట ఒక సాధువు ఇక్కడ నివసించుతుంటే రాత్రిపూట అన్ని గణగణగణమని ఒక్కపారి కోటి గంటలు మోగినట్టు ఆ శబ్దం ప్రకాశించుతుందంట. ఇక్కడ ఇక్కడ కార్తీక మాసంలో కానీ లేదంటే శివరాత్రి నాడు కానీ ఏమైనా విశేషంగా పూజలు జరుపుతారా? అమ్మా, ఇక్కడ 1992 నుంచి 1992 వరకు ఈ దేవస్థానానికి చుట్టూ పారిగోడలు కానీ లేక ఇంకో ఈ యొక్క సపటలు కానీ ఉండేటటువంటివి కావు. 1992 తర్వాత చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి అయ్యప్ప స్వామి భక్తుడి వలన పారిగోడలు కావచ్చు, ఈ యొక్క సపటలు, కొన్ని కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది. తదానుకూలంగా కూడా ఆయన చేతిలోనే కొన్ని రోజులు ఈ యొక్క కళ్యాణ శివ కళ్యాణము శివపార్వతీ దేవులకు కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున కళ్యాణం జరిపేటటువంటి వాడు. ఆయన వయసురీత్యా మెత్తబడడంతో తర్వాత 2014 నుంచి ఆ కార్యక్రమం నేను చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడైనా మా భవానీ శంకర స్వామి పేరు చెప్తే 100 రూపాయలు ఇస్తారన్న చోట కూడా 1000 రూపాయలు ఇచ్చి ఆ కార్యక్రమానికి ముందుకు జరిపిస్తున్నారు. ఈ ఏరియాలో కార్తీక మాసంలో శివ కళ్యాణము చాలా అద్భుతంగా చుట్టూ గ్రామ ప్రజలచే, అదేవిధంగా మా గ్రామ ప్రజల
సహాయ సహకారాలతో చాలా ఘనంగా ఈ దేవస్థానమునందు శివ కళ్యాణము జరుగుబడుతుంది. సో మీరు విన్నారు కదా, ఇప్పుడు మనము ఇది బావి, టెంపుల్లో ఉండే బావి, ప్రసాదాలు ఏం చేయాలన్నా ఈ బావిలో నుండి తీసిన నీరుతోనే ప్రసాదాలు చేస్తారంట. తిరుపతిలో ఎలా అయితే చేస్తారో అలా. సో నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ పిక్స్ యాడ్ చేశానండి, అక్కడ కళ్యాణాలు అవి ఇవి జరిగినప్పుడు, అయ్యప్ప స్వామి పూజలు జరిగినప్పుడు ఎలా ఉంటుందో అన్నీ ఇచ్చాను. ఈ పిక్ని జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే దీపం వెలిగించడం జరిగిందో వాటికి పిక్స్ తీశారనమాట. సో అప్పుడు దాన్ని క్లియర్గా గమనిస్తే అది శంకరుని ఆకారంలో ఉంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.